మన పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, చివరికి వేదముల గురించినటువంటి చర్చలను కూడా కాస్త ఓపికగా పాత సాహిత్యాన్ని చదివి తెలుసుకుంటే హిందూ మతం ఎంత ప్రాచీనమైనదో అంత ఉన్నతమైంది, ఎంత ఉన్నతమైందో అంత శాస్త్రబద్ధమైంది, ఎంత శాస్త్రబద్ధమైందో అంత సామాజికంగా ఉపయోగించేది అని అనేక విషయాలు మనకు తెలుస్తాయి. అప్పుడు హిందువులమైనందుకు అసలు ఇంతటి సాహిత్యం మనం కలిగి ఉన్నందుకు గర్విస్తాను. నిజంగా గురువును శిష్యుడు వ్యతిరేకించాడు. ఒక స్థాయిలో కోపంలో నేను జైమిని మొహం చూడన్నాడు వ్యాసుడు. అంతేకాదు జైమిని సమర్థించినందుకు గౌతముడు మొహం చూడన్నాడు. వ్యాసుని కూడా రాగద్వేషాలు వచ్చాయి. అందుకని వ్యాసుడి కంటే శుకుడు ఎక్కువ అంటారు. అందుకని నేను గౌతముడు మొహం చూడన్నాడు. చివరికి గౌతముడు ఆయన మొహం చూడడం అంటే ఆయనకు నమస్కారం చేయాలి, ఆయన ఏమో చూడనుంటున్నాడు ఎలాగా అని. మొహం చూపించడం ఇష్టం లేక కాలు అరికాలులో ఒక నేత్రం పెట్టి ఆ నేత్రంతో వ్యాసుని దర్శించాట. అందుకని గౌతముడికి అక్షపాదుడు అని పేరు వచ్చింది, కాళ్ళలో కన్ను కలిగిన వాడని. ఈ పురాణ కథలు గమనిస్తే విచిత్రంగా ఉంటుందండి జాతి చరిత్ర. ఇది ప్రాగ్రూపతత్వం ఉంటారు ఒక రకంగా. సరే ఈ కథ ఇలా ఎందుకు చెప్పారు, ఈ ప్రాగ్రూపం ఏమిటి, దీని తత్వం ఏమిటి అని. ప్రాగ్రూపతత్వము ఒక వివేచన అని మిత్రులు బోదాటి వెంకటేశ్వరులు గారు, గొప్ప పరిశోధకులు, గొప్ప ఆచార్యుడు, ఆయన ఆనంద శాఖే అని ఒక వ్యాస సంపుట రాశారు. మరి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో వీలైతే చదవండి. అందులో సాహిత్యపరమైన వ్యాసాలు ఉన్నాయి. నాది సాగరఘోష కావ్యం మీద కూడా అద్భుతమైన విమర్శ చేసి ఆయన రాశారు. నాన్నయ్య గారి కాలం నుంచి అత్యాధునికమైన కాలంలో ఉండే విప్లవ కవిత్వం వరకు అన్నిటి మీద తొలో వ్యాసం రాశారు సుమారుగా. అందులో ప్రాగ్రూపతత్వం ఒక వివేచన అని అద్భుతమైన వ్యాసం రాస్తారు. ఈ ప్రతీకాత్మకత అనేది అసలు ఎప్పుడు వచ్చింది సాహిత్యంలో, తత్వంలో? ప్రాగ్రూపం అంటే ఒక రకంగా ప్రతీకలుగా వాడడం. దేనికి ఇది ప్రతీక, ఎందుకు వాడారు ఈ ప్రతీక అర్థం కాదు, అసలు విషయం అర్థం కాదు. అలాగ ఉంటుంది. ఇక్కడ ఒక్క మాటకు నేను అనుమానం తీర్చి ముందు పెడతా. రాత మాండవ్యుడు అనగానే మన ఏదో ఈ రాత ఏమిటండి, తెలుగులో ఈ చేతి రాత అంటారు, తలరాత, అది కాదు. సంస్కృతంలో ఇది అది రాధ రాత అనేటువంటి కోసివేయబడిన, తీసివేయబడిన, ఏదో ఛేదించబడిన, ఈ అర్థాలనే వస్తాయి. మధ్యతోన్నగుం రాధం, అంతతోన్నగుం రాధం అని వాడతారు అన్నం విషయంలో. అక్కడ ఉపనిషత్తుల్లో ఉంటుంది అక్కడ ఆ పదం. అదే సంస్కృత పదం. అది మనకి తెలుగులో ఉండే చేతి రాతలో రాత కాదు. అది కూడా నిజానికి రాత అనకూడదు, రాత. అదేదో పలుకుబడిలో రాత అయిందని కూడా, అది మన తల రాత. అందుకే రాత మాండవ్యుడు అంటే అర్థం అది. ఆయన ఇది అవసరం లేదు అన్నాడు. అది బాగా ప్రాచీనుడు, ఆయన చెప్పిన ప్రకారమే నడిచేయి. కానీ ఈ పింగరుడు చాలా ఆధునికుడు. ఆయన చెప్పింది ఆయన తర్వాత గ్రంథాలను బట్టి పరిశీలించి మరి ప్రయోగశరణ వైయాకరణ అన్నారు కదా, అందుకని అనమాట. మరి ప్రయోగాలను బట్టి వ్యాకరణ నిర్మాణం చేస్తారు. ఎవరు ప్రయోగించకపోతే ప్రయోగాలు ఎక్కడి నుంచి ఉంటాయి? అక్కడి నుంచి రాసే కవులందరూ దాన్ని అనుసరించాలి. ఎందుకంటే అప్పుడు నన్నయ్య నుంచి చెన్నయ్య వరకు ఉండేటువంటి కావ్యాలన్నీ మనకు బాగా అర్థమవుతున్నాయంటే పద్య కవులందరూ వ్యాకరణాన్ని అనుసరించి రాయడం వల్లే అర్థమవుతున్నాయి. ఇవాళ ఆధునికులు అది గ్రహించాలి. మాకు వ్యాకరణం ఎందుకు, ఛందస్సు ఎందుకు, దాన్ని నడుమెత్తంతాం, దీన్ని పొడుమయ్యేలా కొడతామంటే మొత్తం పిచ్చి సాహిత్యం మిగిలింది. 60 ఏళ్ళుగా ఎవడూ చదువుకుందుకు ఏం లేదు ఇక్కడ. అందుకే ఇవాళ యువతరాన్ని మీరు గమనించండి, వాళ్ళు పత్రికల్లో వచ్చే ఏ సాహిత్యము చదవడం లేదు. అసలు కథలు లేదు, కాకరకాయ లేదు, అన్నీ మేము రాసుకున్న పుస్తకాల షాపుల్లో వేలాడ తీసుకోవడమే, ఎవడూ చదవడం లేదు.